ويقول لك
అభివృద్ధి పథకాల సంక్షేమ పథకాలతో పాటు చర్చల డెవలప్మెంట్ కోసం కూడా నిధులు కేటాయించాలని ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. ఈరోజు ప్రదేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో మన ప్రభుత్వం మాట్లాడి ఇంతకుముందు ఈ యొక్క మన కులాలు మతాలు ఎక్కడైనా ఏ రకమైన ఏ ఆలోచనతో ఎవరు కూడా ఎవరికి కాదు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది కాదు. కానీ ఈరోజు గవర్నమెంట్ మంత్రి కేసీఆర్ గారు అన్ని కులాలకు అన్ని మతాలు సమానమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ ఈ యొక్క ప్రాంతంలో ఎటువంటి మత కలహాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరి గౌరవాన్ని తక్కువ చేయకుండా గొప్పగా పరిపాలన ఇస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందుకోసమే ఈ యొక్క 9 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా మతపరమైనటువంటి గొడవలు లేవు. మతపరమైనటువంటి ఉద్దేశాన్ని ఎక్కడికైనా కూడా అన్ని మతాలకు గౌరవిస్తూ ముందుకు ఉన్న సందర్భం ఇస్తున్నారు. అందుకోసమే ప్రత్యేకంగా ఈరోజు తెలంగాణ ఆడపిల్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాలు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమం ఈరోజు ఈ యొక్క మనం చర్చలు జరుగుతున్నాము. ఏది జరిగినా ఏమి జరిగినా ఖచ్చితంగా మన అభివృద్ధి చేస్తూ ఆడ్యం ఉండేదాన్ని ఏమి జరగదు. దైవం లేనిది ఏది కూడా జరగదు. దైవం ఉంటేనే ముందుకు వస్తున్నటువంటి ఈ యొక్క తరంలో మనందరి బాధ్యత